రాజస్థాన్లోని స్వరూపగంజ్ హైవేపై ఓ నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నెయ్యిని లోడ్ చేసుకుని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. ట్యాంకర్లోని వేల లీటర్ల నెయ్యి నేలపాలైపోయింది. రోడ్డుపైన నెయ్యి ఓ కాలువ రూపంలో ప్రవహించడంతో ఆ నెయ్యి కోసం జనం పెద్ద ఫైట్ చేశారు. ఫ్రీగా రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని ఎత్తుకెళ్లడానికి జనం డ్రమ్ములు బకెట్లు తీసుకుని ఎగబడ్డారు. దారుణమైన విషయం ఏంటో తెలుసా? ప్రమాదంలో ట్యాంకర్లో చిక్కుకున్న డ్రైవర్ని కాపాడాలనే విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం, నెయ్యిని వెంట తెచ్చుకున్న డబ్బాల్లో నింపుకునేందుకే అందరూ ఆసక్తి చూపించారు.